Hi friends, andariki namaskaram. Ee roju ee video lo saree tho langa anedi ela cutting and stitching chesukovalo ee video lo chuddam. Idi vachesi saree anamata. Ee saree anedi color vachi pink color saree, border vachi green anedi vachindi. Ee vachi full saree ni langa anedi stitching chesukovalam. Blouse anedi green color lo vachindi, pallu kuda green anedi vachindi. Ee blouse pallu anedi indulo nunchi cutting anedi chesukundam. ఇప్పుడు ఫుల్ ఓపెన్ చేసుకుంటే ఫుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ను పల్లు అనేది ఇక్కడ నేను కటింగ్ చేసుకుంటాను తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ పల్లు వందా పల్లు వచ్చేసి బాడీకి అనేది బ్లౌజ్ అనేది స్టిచింగ్ చేసుకోవడం తర్వాత ఈ అంచు వచ్చింది కదా అంచేమో ఎల్బో హ్యాండ్స్ అనేది పెట్టుకోవడం పల్లు అనేది బ్లౌజ్ బాడీ అంచు అనేది ఎల్బో హ్యాండ్స్ ఇది ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టుకోవడం ఈ బ్లౌజ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో మిక్స్ స్టిచింగ్ చేసి చూపిస్తా ఇప్పుడు మనం సారీ అనేది కట్టుకుంటాం కదా అక్కడ వచ్చి ప్లెయిన్ వచ్చింది అన్నమాట ఒక హాఫ్ మీటర్ ఆ హాఫ్ మీటర్ అనేది కటింగ్ చేసుకుంటాను కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు సారీ వచ్చేసి నాలుగు ఫోల్డింగ్లు చేసుకొని ఒకసారి వెడల్పు చూసుకుంటే ఫోర్ ఫోల్డింగ్లో చేసుకొని వెడల్పు వచ్చేసరికి మొత్తం ఒకటి పదిహేను అంటే దగ్గర దగ్గర ఒక నాలుగు మీటర్ల అరవై సెంటీమీటర్లు అనేది ఉంది అంటే నాలుగున్నర మీటర్ల దగ్గర దగ్గరగా ఉందన్నమాట ఇప్పుడు దీని పొడవు వచ్చేటప్పటికి మొత్తం పొడవు వచ్చేటప్పటికి నలభై ఏడు ఇంచీలు ఇక్కడ నలభై ఏడు ఇంచీలు అనేది అవసరం లేదు నలభై మూడు ఇంచీలు ఉంటే సరిపోతుంది మీకు ఇంకా ఇది ఫోల్డింగ్ చేసుకోవాలని అంటే మీకు కటింగ్ అనేది చేసుకోకుండా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలంటే నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా బార్డర్ అనేది ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది దీనిపైన మొత్తం ఎంత శారీ వస్తుందో అంత మొత్తం అనేది ఫోల్డింగ్ లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసేసుకోవడం మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసుకొని మిగిలింది ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసేసుకోవడం ఇక్కడ వచ్చేసి వాళ్ళకి కస్టమర్స్కి అనేది అవసరం లేదు కాబట్టి పైన వచ్చి బార్డర్ అనేది కటింగ్ చేసుకుంటాను వాళ్ళకి ఫోల్డింగ్ అనేది అవసరం లేదు ఇప్పుడు బార్డర్ కటింగ్ చేసుకుని బార్డర్ని పక్కన పెట్టుకుందాం తర్వాత బెల్ట్ కోసమని మనం మిగిలిన హాఫ్ మీటర్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా ప్లెయిన్ది ప్లెయిన్ క్లాత్లో బెల్ట్ అనేది తీసుకుందాం బెల్ట్కి వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి ఐదు ఇంచీలు ఐదు ఇంచీలతో వెడల్పుతో కటింగ్ అనేది చేసుకుంటాను తర్వాత ఇంకొక ఐదు ఇంచీలతో ఇంకొకటి అనేది పీస్ అనేది కటింగ్ చేసుకుంటాను ఈ బెల్ట్ మొత్తం టోటల్ వచ్చి ముప్పై తొమ్మిది ఇంచీలు కావాలి ఎందుకంటే బెల్ట్ నడుము వెడల్పు వచ్చి ముప్పై నాలుగు ఇంచీలు ఎక్స్ట్రా అనేది ఐదు ఇంచీలు తీసుకుంటాను డబుల్ ఫోల్డింగ్లో ఇరవై ఇంచీలకి ఈ విధంగా కటింగ్ చేసుకుంటాను రెండు బెల్ట్ డబుల్ ఫోల్డింగ్లో ఇరవై ఇంచీలు పొడవు ఐదు ఇంచీలు వెడల్పు ఇప్పుడు మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకొని జాయింట్ చేసుకుందాం ఇప్పుడు జాయింట్ అనేది చేసుకున్న కదా చేసుకున్న తర్వాత దీని వెడల్పు వచ్చేసరికి ముప్పై తొమ్మిది ఇంచీలు అనమాట తర్వాత థిక్గా ఉండడం కోసం క్యాన్వాస్ పేపర్ తీసుకున్నా ఇంకా థిక్నెస్ కోసమేమో ఇందులో బార్డర్ అనేది ఉంది కదా ఆ బార్డర్ని కటింగ్ చేసుకుంటాను ఆల్రెడీ బార్డర్ ఉంది ఆ బార్డర్నే ప్లెయిన్ ఇచ్చాడు కాబట్టి బార్డరు అంటే గ్రీన్ కాక వేరే కలర్లో వచ్చింది కాబట్టి ఆ బార్డరే తీసుకుంటాను కొంచెం థిక్గా బెల్ట్ ఉంటుంది కాబట్టి సేమ్ మనం ఏదైతే మనం వెడల్పుతో తీసుకున్నామో బెల్ట్ని అదే వెడల్పులో ఈ విధంగా తీసేసుకోవడం ఇప్పుడు మనం ఫస్ట్ బెల్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకొని మధ్యలో దీనికి కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవడం ఒక కుట్టు వేసేసుకున్నాక మధ్యలో సెంటర్లో ఒక కుట్టు వేసుకొని జాయింట్ చేసుకున్నాక కింద వచ్చి క్యాన్వాస్ పేపర్ పెట్టి దానిపైన బార్డర్ది పెట్టి దీనిపైన వచ్చేసరికి మనం పింక్ క్లాత్ పెట్టుకుందాం పింక్ క్లాత్ పెట్టుకున్నాక చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకుందాం వేసుకున్నాక చూసారు కదా మొత్తం ఇలా వచ్చింది టోటల్ ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం మెయిన్ క్లాత్ శారీ అనేది తీసుకొని ఈ విధంగా కుచ్చులు అనేది వేసేసుకుందాం కుచ్చులు అనేసరికి ఇది నాలుగున్నర మీటర్లు వచ్చింది కదా శారీ కొంచెం దగ్గర దగ్గర కుచ్చులు అనేవి వస్తాయి అంటే రెండించీలు అంటే నాలుగించీలతో ఫోల్డింగ్ అనమాట రెండించీలు రావాలి ఒక్కొక్క కుచ్చు అనేది ఫోల్డింగ్ చేస్తే ఒక్కొక్క కుచ్చు రెండించీలు మధ్యలో గ్యాప్ అనేది ఒకటి పావు ఇంచీ అనేది పెట్టుకుంటానండి మీ ఇష్టం బట్టి మీరు కుచ్చులు అనేవి ఫోల్డింగ్ చేసుకోండి
తర్వాత మీకు కరెక్ట్గా రావాలనంటే మనం ఆల్రెడీ బెల్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, ఆ బెల్ట్ అనేది లోపలికి పెట్టి దానిపైన ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కుచ్చులు అనేది జాయింట్ చేసుకోండి. నేను బెల్ట్ పైన పెట్టడం లేదు, నార్మల్గా కుట్టుకుంటాను అనమాట. ఎందుకనంటే బెల్ట్ అనేది తర్వాత పెడతాను. మీకు కావాలంటే బెల్ట్ పైనే కుచ్చులు మొత్తం జాయింట్ చేసుకోండి. ఈ బెల్ట్ పైన మొత్తం కుచ్చులు జాయింట్ చేసుకోండి. నేను వచ్చి మొత్తం కుచ్చులు అనేది జాయింట్ చేసి చూపిస్తాను. కుచ్చులు జాయింట్ అయినాక సెంటర్లో ఒక కుట్టు, అంటే ఒక 1.5 ఇంచ్ ఒక మధ్య మధ్యన ఒక కుట్టు వేసుకున్నాం. కుట్టు వేసుకున్నాక ఈ విధంగా రెడీ అయ్యింది. రెడీ అయినాక ఇప్పుడు బెల్ట్ చూద్దాం. బెల్ట్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి ఇప్పుడు ఇవతల సైడ్ వచ్చేసరికి మొత్తం వెడల్పు చూసేసరికి 39 ఉంది కదా, ఇవతల సైడ్ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాను. తర్వాత ఇవతల సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి 4 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటాను బెల్ట్ కోసం. మొత్తం మనకు మధ్యలో 34 ఇంచీలు అనేది నడుము రావాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా సైడ్స్ అనేది మనం ఏదైతే లాంగ్ స్కర్ట్ అనేది స్టిచ్చింగ్ కుచ్చులు పెట్టుకున్నాం కదా, సైడ్స్ ఉంటుంది కదా, సైడ్స్ అనేది ఒక 7 ఇంచీల వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది 2 సైడ్లు వేసేసుకోవడమే. ఇలా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత మొత్తం చూసేటప్పటికి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్కి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడం. చూసుకొని ఒక కుట్టు అనేది వేసుకొని జాయింట్ చేసుకున్నా. జాయింట్ చేసుకున్నాక సైడ్స్ వచ్చేసరికి ఈ విధంగా లోపలికి అనేది, అంటే ఇది 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా లోపలికి అనేది మొత్తం రావాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదొక కుట్టు వేసేసుకొని తర్వాత ఇటు సైడ్ కూడా అదే విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసి సేమ్ డబుల్ ఫోల్డింగ్ ఇలా ఒక్కొక్క కుట్టు అనేది వేసేసుకోవడం. ఇప్పుడు నేను కుట్టు అనేది వేసుకున్నాక ఇలా ముందుకు ఫోల్డింగ్ అనేది రావాలి. చూసారు కదా, 2 ఇంచీల వెడల్పుతో ఫోల్డింగ్ అనేది వస్తుంది. దీనిపైన ఒక కుట్టు అనేది వేసేసుకోవడం ఫోల్డింగ్ చేసి. ఇప్పుడు కుట్టు వేసుకున్నాను కదా, కుట్టు వేసుకున్న తర్వాత సైడ్స్ వచ్చేసి మనం జాయింట్ చేసుకోవడం. 5 ఇంచీల దగ్గర ఇటు సైడ్ ఒక మార్కింగ్ చేసుకోవడం, 2 సైడ్లు కూడా 5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకోవడం. మార్కింగ్ చేసుకొని సెంటర్లో ఒక కుట్టు అనేది వేసుకొని పైన పోగులు రాకుండా ఈ విధంగా నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు సెంటర్లో ఒక కుట్టు అనేది వేసేసుకొని పోగులు రాకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకుంటే పోగులు అనేది బయటికి రాదనమాట. ఇప్పుడు సెంటర్లో నేను కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం ఊక్ పెట్టుకుంటాం కదా, ఊక్ కోసమని ఒక పట్టి తీసుకున్నాం. ఒక పట్టి 4 ఇంచీల వెడల్పుతో ఒక పట్టి తీసి మధ్యలో ఒక జాయింట్ చేసుకున్నాం. ఆ పట్టిని జాయింట్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఈ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకొని ఈ కుచ్చులు 1 1 ఇంచీ లోపలికి వెళ్ళేటట్టు ఒక కుచ్చు అనేది వేసుకున్నా. టోటల్ ఒక 4 కుచ్చులు వచ్చేటట్టు ఇప్పుడు అయిపోయింది అనమాట. ఇలా జాయింట్ అయిపోయింది. పిన్ అనేది నేను తర్వాత పెడతా, అంటే హూక్ అనేది స్కర్ట్కి వస్తుంది కదా, స్కర్ట్కి ప్యాంట్కి వస్తుంది కదా ఊక, ఆ ఊక అనేది కుట్టుకోవడమే అనమాట. ఫైనల్గా లంగా అనేది ఇలా రెడీ అయ్యింది. ఇది వచ్చి 4.5 మీటర్ల లంగా కాబట్టి ఎక్కువ కుచ్చులు వచ్చాయి. ఇది వచ్చి శారీ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.